ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ ఇచ్చారు. ఇక మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సిరిసిల్ల పట్టణంలో రాత్రి కురిసిన వర్షాలతో లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వేములవాడలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు మొత్తం 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 480 క్యూసెక్కుల నీరు మూసి నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం గండిపేట జలాశయానికి 350 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.